తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో కిసాన్ చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వము నల్ల చట్టాలను రద్దు చేయాలని, అలాగే లేబర్ చట్టాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, అలాగే డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని కార్మిక కర్షక సంఘాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశాయి. లేని పక్షంలో దేశవ్యాప్త ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే, పట్టణంలోని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు యువకులు, అధికారులు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఈ సభలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ పరిరక్షణకు విద్యార్థులు, యువకులు, ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు యువకులు, అలాగే అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, దిలవార్పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్న మండల ప్రజలు మరోసారి తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఈరోజు మండల కేంద్రంలోని నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దాదాపు 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 4 గంటల పాటు రాస్తా రోకో కొనసాగడంతో, ప్రజలు రోడ్డుపై బైఠాయించడంతో ఇటు బైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మీద వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇథనాల్ ఫ్యాక్టరీని ఇప్పటికైనా రద్దు చేయాలని ఎల్లి పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని దిలవర్పూర్ మండలానికి చెందిన ప్రజలు ఈ సందర్భంగా హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో దీక్ష దివా సన్నాహ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అలాగే మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, 29వ తారీఖున జరిగేటువంటి దీక్ష దివాస్కు పెద్ద ఎత్తున కూడా జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తరలి రావాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక్క చుక్క రక్తం కూడా నేల కొరగకుండా రాష్ట్రం తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అనేక రాస్తా రోకోలు, రైలు రోకోలు, నిర్బంధాలు, నిరసన మధ్య పెద్ద ఎత్తున కూడా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన సందర్భంగా ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి గుర్తు చేసుకోవడానికి దీక్ష దివాసు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా జిల్లా నలుమూలలో కూడా హాజరై కూడా దీక్ష దివాసును విజయవంతం చేయాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే, పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి 35వ వార్డుకు సంబంధించినటువంటి అంబర్నగర్ మసీదు నుండి అంబర్నగర్ వరకు రోడ్డు వెడల్పులో భాగంగా తీస్తున్నటువంటి కాలువ పనులలో భాగంగా అభివృద్ధి చేయబోతే మాకు నష్టం జరిగిందంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కాంట్రాక్టరు రోడ్డు వెడల్పులో భాగంగా రోడ్డుకి ఇరువైపులా కాలువ తవ్వుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి ప్రహారీ గోడ నేల కొరగడం జరిగింది. దీంట్లో 2 బైకులు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ, మాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు, కమిషనర్ భర్తీ చేస్తారా, లేకుంటే సదరు కాంట్రాక్టర్ భర్తీ చేస్తారా అంటూ కూడా వాళ్ళంతా కూడా కాంట్రాక్టర్తో పాటుగా కూడా మున్సిపల్ కమిషనర్ కూడా నిలదీసినటువంటి పరిస్థితి.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరికని మున్సిపల్ చౌరస్త వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు అంతా కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. కేక్ కట్ చేసి కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల శ్రేయస్సే ముఖ్య ఉద్దేశంగా అన్ని వర్గాలకు, అన్ని సంబంధ వర్గాల ప్రజలకు అందరికీ సముచిత న్యాయం దక్కే విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ కూడా ఆయన కొనియాడారు. ఆయన సూచించినటువంటి సన్మార్గంలో మనమంతా కూడా నడుచుకోవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. ఈరోజు గూడూరు టోల్ ప్లాజా దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్నటువంటి 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. ఆ ముఠా వెల్లడించినటువంటి వీరాల ప్రకారం యాదరుట్ట పక్కన ఉన్నటువంటి రామాజపేట గ్రామంలో ఉన్నటువంటి యాదాద్రి సైన్స్ ల్యాబ్లో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి రాచకొండ పోలీసులు ఒక టీమ్గా ఏర్పడి ఫ్యాక్టరీని మొత్తాన్ని కూడా చుట్టుముట్టి అక్కడ ప్రత్యేక సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. యాజమాన్యం సంబంధించి కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 6 సభ్యులు ఎవరైతే వివరాలు వెల్లడించారో వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ సైన్స్ ల్యాబ్లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. గత కొంతకాలంగా ఇక్కడ తయారు చేసినటువంటి డ్రగ్స్ని హైదరాబాద్, ముంబై లాంటి ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నట్టుగా కూడా రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీస్ శాఖ మరింత లోతుగా విచారణ చేస్తూ ఉంది. మరొక విషయానికి వస్తే యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏదైతే దీక్షా దివస్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారో ఈ సమావేశానికి మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు ఆ జిల్లాకు ఇన్ఛార్జిగా నియమింపబడినటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధి కూడా హాజరు కావడం జరిగింది. 29వ తారీఖున దద్దరిల్లెలాగా భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ నిర్వహించాలి. ప్రధానంగా ఉద్యమ నేపథ్యాన్ని, కేసీఆర్ గారి పటిమను, కేసీఆర్ గారి యొక్క ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ సాధనను ప్రస్ఫుటించేలాగా, నేటి యువతకు అర్థమయ్యేలాగా ప్రత్యేక ప్రదర్శనలు, ప్రత్యేక ఫోటో ప్రదర్శనలు నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీక్షా దివస్ సందర్భంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు అక్కడ నియమితులైనటువంటి మాజీ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. 29వ తారీఖున నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా ఈ దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించాలి. నేటి యువతకు ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమ యొక్క చైతన్యాన్ని చాటేలా, ఉద్యమ యొక్క పోరాట పటిమను తెలియజేసేలాగా, కేసీఆర్ గారి యొక్క అంకుటిత దీక్ష అంకుటిత పోరాటాన్ని తెలియజేసేలాగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు జగదీష్ రెడ్డి గారు. ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి ప్రాతినిధ్యం ఉండేలాగా ప్రతి ఒక్క యువత కూడా ఈ దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని వారికి అర్థమయ్యేలాగా ప్రత్యేక ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనించినట్లయితే ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు, ఎమ్మెల్సీ తాత మోసం జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, చంద్రావతి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కమలరాజ్ సహా ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మన తెలంగాణ మలి ఉద్యమానికి కేంద్రంగా నిలిచినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి దీక్ష ఇక్కడ నుంచే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఘనంగా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చారు. దాంతోపాటు తరతరాలకు గుర్తుండిపోయేలాగా కేసీఆర్ చేసినటువంటి త్యాగాన్ని, కేసీఆర్ చేసినటువంటి పోరాటాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేసేలాగా దీక్షా దివాస్ నిర్వహించాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. 29వ తేదీన ఘనంగా ఊరు వాడ దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఇక ఖమ్మం ఇల్లంది క్రాస్ రోడ్ సమీపంలో ఒక ట్రాక్టర్, పత్తి ట్రాక్టర్ బోల్తా పడడంతో రైతు తీసుకొస్తున్నటువంటి పత్తి అంతా కూడా నేలపాలైంది, మొత్తం మట్టి పాలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతివేగంగా డ్రైవింగ్ చేయటము, అజాగ్రత్తగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలానికి చెందినటువంటి రైతు పత్తి తీసుకొస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటువంటి ఇల్లంది క్రాస్ రోడ్లో ఉదయం సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ పత్తి అంతా నేలపాలైపోయింది. దాన్ని తీసి మళ్ళీ మార్కెట్కి తరలించారు. ఇక ఖమ్మం లారీ యార్డ్లో డ్రైవర్ కమ్ క్లీనర్గా పనిచేస్తున్నటువంటి రామారావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరేసుకొని తను చాలించాడు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్పారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కామెపల్లి మండలం మరిగూడెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు.
ఖమ్మం, భద్రాద్రి, కోతగూడెం జిల్లాల కలెక్టరేట్లు ఎస్కేఎం, సిటియు సంఘాల ఆందోళనలతో దద్దరిల్లిపోయాయి. కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రైతాంగం సాధించినటువంటి పోరాటంలో ఇచ్చినటువంటి హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటే కార్మికుల కోడ్లను రద్దు చేయాలని, కొత్తగా తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కూడా సీకేఎం, సిటియు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దాంతోపాటు రైతులు పండించినటువంటి ప్రతి పంట కూడా మద్దతు ధర వచ్చేలాగా ప్రత్యేక చట్టం తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా రైతు సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. ఇవి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే, అట్లాగే మాణికరావు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ దేవిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధానంగా 29న జరిగేటువంటి దీక్షా దివస్ని విజయవంతం చేయాలని, 5 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివ్వాలని ఈ సందర్భంగా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ వంటేరు యాదవరెడ్డి ఎంఎస్సీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు 29న జరిగేటువంటి కార్యక్రమంలో భారీగా తరలిరావాలని చెప్తూ ఉన్నారు. అట్లాగే గజ్వేలు, సిద్దిపేట, హుస్నాబాదు, దుబ్బాక నియోజకవర్గాల నుంచి దీక్షా దివస్కి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి యాదవరెడ్డి ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కోరారు. ఇక దుబ్బాకలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని సమీక్ష చేసి అక్కడ కౌలీలకు వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. అట్లాగే హాస్పిటల్కి వెళ్ళి ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్పిటల్ పనితీరుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యులకు రోగులు పలు సూచనలు చేశారు. రోగులకు సరైనటువంటి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈరోజు శైలజ విద్యార్థిని మృతికి సంతాప సూచకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. శైలజ మృతికి కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కారణమని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థినులు చనిపోతున్నారని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. జగిత్యాల జిల్లా నుంచి ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, అలాగే బీసీ వెల్ఫేర్, అలాగే ఉన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తల్లిదండ్రులను, విద్యార్థులలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ కావడము, ఆకస్మికంగా విద్యార్థులు ఏమైందో తెలియదు కానీ ఇద్దరు ముగ్గురు వరకు మరణించడము, అలాగే ఇటీవల ఉపాధ్యాయుల తీరు సరిగా లేదంటూ వాళ్ళంతా కూడా రోడ్డెక్కి ఆందోళన నిర్వహించడము, ఇటు జిల్లా యంత్రాంగం అప్పటికప్పుడు సస్పెండ్ చేయడం లాంటి అంశాలు జిల్లా వ్యాప్తంగా కూడా తల్లిదండ్రులు ఒక ఆందోళన అయితే నెలకొంది. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. తాజాగా ఇటీవల వైద్య శాఖ, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఫుడ్ నాణ్యత సరిగా లేదంటూ అనేక మంది ఫిర్యాదులు రావడంతో ఇటు కొడిమేల మండలం చెప్పాలకు చెందినటువంటి పాఠశాల ఫుడ్ ఇన్ఛార్జు ఉపాధ్యాయుడు ఎస్జీటీతో పాటు ప్రిన్సిపల్కు ఒకరికి మెమో జారీ చేస్తూ ఒకరిని సస్పెండ్ చేశారు. అలాగే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మరణించిన విషయం మనకు తెలిసింది. అందులో ఇప్పటికే ఇద్దరు ప్రిన్సిపాల్లను గతంలోనే సస్పెండ్ చేయగా మళ్ళీ ఇవాళ అందులో ఉన్నటువంటి ఫుడ్ సంబంధించినటువంటి ఇన్ఛార్జు ఉపాధ్యాయుడికి సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్కు మెమో జారీ చేశారు. మొత్తంగా వరుసగా జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ విషయంలో, ఆహారం అందించేటువంటి విషయంలో పూర్తిగా కూడా వారికి నాణ్యత లేదంటూ, మెను ప్రకారం అందించట్లేదంటే అనేటువంటి వాదనలు విద్యార్థులు అలాగే తల్లిదండ్రుల నుంచి అయితే వినిపిస్తున్నాయి. ఇక మరొక వార్త, జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగసాగర్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి కాళ్ళలో చేపముళ్ళు గుచ్చుకోవడంతో నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే అతనికి ఎటువంటి వైద్యం అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ
మధ్యాహ్నం సమయంలో అతను మరణించాడు. అయితే అతను మరణించిన తర్వాత కుటుంబ సభ్యుల ఆందోళనతో అప్పుడు తేరుకున్నటువంటి వైద్యులు వైద్యం ప్రారంభించే ప్రయత్నం చేయగా తాము అడ్డుకున్నాం. అప్పటికే మరణించిన తర్వాత ఏం ట్రీట్మెంట్ చేస్తారంటూ కూడా నిలదీశామని, పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు వదిలిపెట్టే లేదంటూ కూడా వారంతా కూడా నిరసనకు దిగారు. ఒకవైపు పోలీసులు అలాగే ఈ రంగసాగర్ గ్రామానికి చెందినటువంటి అనేక మంది అయితే ప్రస్తుతము ఆసుపత్రికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఖచ్చితమైన న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేసే వరకు తాము ఆందోళన విరమించని కూడా భీష్మించి కూర్చున్నారు. మరి వారికి ఎటువంటి భరోసా కల్పిస్తారు, ఎవరు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు అనేటువంటిది తెలియాల్సి ఉంది. జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా చూసినట్లయితే దీక్షా దివాస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనే నరేందర్, చల్లధర్మారెడ్డి పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా చూసినట్లయితే దీక్షా దివాస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ వాణిదేవి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లధర్మారెడ్డి, వడితల సతీష్ బాబు పాల్గొన్నారు. జనగామ జిల్లా చూసినట్లయితే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి భిక్షమయ్య గౌడు, అదేవిధంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసినట్లయితే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సత్యవర్తి రాథోడ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. ములుగు జిల్లా చూసినట్లయితే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి హన్మకొండ జెడ్పీ మాజీ చైర్మన్ సుధీర్ బాబు పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కార్యక్రమంలోనే ములుగు జెడ్పీ మాజీ చైర్పర్సన్ అయినటువంటి బడే నాగజ్యోతి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చరిత్రను మలుపు తిప్పినటువంటి, తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మలుపు తిప్పినటువంటి దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులంతా కూడా కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే స్టేషన్ గన్పూర్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాదిగల ఓట్లతో గెలిచి కేబినెట్లో ఒక మంత్రి పదవి కూడా మాదికలకు ఇవ్వలేనని ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాజ్యాంగ విలువల గురించి ఎప్పుడూ మాట్లాడేటువంటి కడియం శ్రీహరి ఒక పార్టీలో గెలిచి ఇవాళ కాంగ్రెస్కు అమ్ముడుపోయారని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు వెంటనే కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేసి నైతిక విలువలు ఉంటే మరొకసారి స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేయాలని చెప్పి రాజయ్య డిమాండ్ చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కావచ్చు, వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్రావును విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి వాళ్ళంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 10 నెలల కాలంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విలువ ప్రజలకు అర్థమవుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. టూరిజం హోటల్ ఎందుకు ఆగిపోయింది, అదేవిధంగా 50 పడకల ఆసుపత్రి ఎందుకు నిర్మించడం లేదని చెప్పి వాళ్ళు కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే మహబూబాబాద్ పట్టణంలోని హస్తినాపురం కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ ఇంటి నుంచి 4 కిలోల వెండి, అదేవిధంగా 6 తులాల బంగారంతో పాటు 60,000 నగదు అపహరణ గురైందని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు. పోలీసులు క్లూ స్ట్రీమ్స్ను రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో పాటు నాగర్ కర్నూలు దీక్షా దివస్ ఇన్ఛార్జ్ విజయసింహారెడ్డితో పాటు పలువురు ముఖ్య బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్కు 29వ తేదీన తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో దీక్షా దివస్ ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసినటువంటి త్యాగం, రాష్ట్ర అభివృద్ధి కోసం 10 ఏళ్ల పాటు పడ్డటువంటి శ్రమ, ఈ సంవత్సర లోపే కాంగ్రెస్ వైఫల్యాలను ఈ దీక్షా దివస్లో చర్చిస్తామని చెప్పేసి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీక్షా దివస్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. మరొక వార్త చూసినట్టయితే జిల్లా కోర్టు ఆవరణలో
రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబుతో పాటు సీనియర్ సివిల్ జడ్జి సబిత, జూనియర్ సివిల్ జడ్జిలు మౌనిక శ్రీనిధితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ సంస్థ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని చెప్పేసి, రాజ్యాంగం అమలుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. మరొక వార్త చూసినట్టయితే, కోడేరు మండల కేంద్రంలో పురాతన ఆలయం, కాకతీయులు నిర్మించినటువంటి ఆలయం, ఉమామహేశ్వర ఆలయం వెనకాల ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. గుప్త నిధుల నెపంతో ఇప్పటికే గతంలో కూడా ఇక్కడ ధ్వంసాలు జరిగాయని చెప్పేసి, ఇప్పుడు తాజాగా రాత్రి కూడా తెల్లవారుజామున ఈ ధ్వంసం చేస్తున్నటువంటి క్రమంలో శబ్దాలు విని చాలామంది కూడా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోతున్నటువంటి విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని చెప్పేసి, ఈ దుండగులను వెంటనే పట్టుకొని గుర్తించి కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి కోడేరు మండలానికి చెందినటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కోడేరులో కనిపించింది.